Hi friends, welcome to Sri Lata Kitchen. Nenu Miss Sri Lata. Ee roju manam royala biryani ela tayaru chesukovalo chuddam. Ento yummy ga chustune noruripoye ee royala biryani ni ippudu manam prepare chesukundam. Munduga royalani pottolchi pettukovali. Nenaithe 1 pound royal teesukunnanu. Tarvata koddiga pasupu 2 spoons nimmarasam vesukoni shubhranga kadukovali. Nimmarasam pasupu veyadam valana royalu gatti padtayi. Alage neechu vasana kuda rakunda untundi. Ippudu masala karam uppu pasupu allam oka nimmakayi. Munduga కడిగి పెట్టుకున్న రొయ్యల్లో కొద్దిగా పసుపు కారం రుచికి సరిపడినంత మసాలా ఒక స్పూను అల్లం ఒక స్పూన్ నేనైతే అన్ని స్పూన్ తీసుకున్నాను మీరు రుచికి సరిపడినంత తీసుకోండి సాల్ట్ రుచికి సరిపడినంత కొద్దిగా నిమ్మరసం వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి pan పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడెక్కగానే రొయ్యలు అందులో వేసి నిదానంగా కలుపుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే మసాలాలు మాడకుండా చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు నిదానంగా కలుపుకోవాలి జనరల్ గా రొయ్యల్లో వాటర్ ఊరుతాయి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి ఈ విధంగా ఈ విధంగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గ్లాస్ తో నేను 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఒక హాఫ్ an అవర్ పాటు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కనివ్వాలి నెయ్యి వేడెక్కగానే ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి లవంగాలు చెక్కలు ఇలాచి కొద్దిగా మిరియాలు బిర్యానీ ఆకులు కొద్దిగా జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి స్పూన్ అల్లం వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వగానే గ్లాస్ కి గ్లాస్ ఉన్నర వాటర్ వేసుకోవాలి
గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. తర్వాత రైస్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలని అందులో వేసుకోవాలి. అన్నీ కలుపుకొని మసాలా ఉప్పు కారం అన్నీ మన రుచికి సరిపడుతూ ఉన్నాయా లేవా ఒకసారి చూసుకోవాలి. ఏమైనా తక్కువగా ఉంటే మళ్ళీ వేసుకోవాలి. బిర్యానీ మసాలా నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీరు స్పైసీగా ఉండాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. గరం మసాలా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ అన్నీ వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు చూసుకోవాలి. బిర్యానీ రెడీ. ఎంతో యమ్మీగా చూస్తే నేను ఊరించే రొయ్యల బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ. చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.